నేను కొనే ముందు ఆమె కొనిచ్చారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ప్రౌడ్గా ఉంది. సో మన నుంచి ఒక మైథలాజికల్ సైఫై ఇలాంటి సినిమా కూడా తీయొచ్చని వరల్డ్కి చూపించడం జరిగింది. సో ప్రౌడ్ ఆఫ్ మూమెంట్ అశ్విని. అంటే వైజయంతి మూవీస్ ఎలా ఎలాంటి సినిమాలు తీస్తుంది అనేది తెలుగు ప్రేక్షకులు కావచ్చు, ఇప్పుడు ప్రపంచం అంతా కూడా తెలిసిపోయింది ఎలా సినిమా రేంజ్ బట్టి ఎలా మారబోతుంది అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి చాలా ప్రౌడ్గా ఉంది అందరికి కూడా. సో సినిమా వచ్చేసి మామూలుగా మనం త్రిశంకు స్వర్గం అని చదువుకుందాం కానీ ఎక్కడ చూడలేదు, కానీ మీ సినిమా ద్వారా త్రిశంకు స్వర్గం ఎలా ఉండబోతుంది అనేది, ఫ్యూచర్ జనరేషన్ ఎలా ఆలోచించబోతుంది అనేది చూపించడం జరిగింది. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ థాట్కి మీ దార్శనికతకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు సార్. ఎలా ఉండబోతుంది అని అంటే భూమి మీద వాళ్ళలో ఇంకా నీరుండదు, సో గాలి ఎలా ఉండదు అనేది, అంటే పంచభూతాలు ఎలా మనం నాశనం చేస్తున్నామో ఒక వ్యక్తి అదుపులోకి తీసుకుని శాసిస్తే ఎలా ఉంటుంది అనేది ఫ్యూచర్ చూపించారు. దానికి తోడు మీరు ఒక విషయం తెలిసింది, అంటే సినిమాకి సంబంధించి మీరు షూటింగ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనేది వాడలేదు, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా షూట్ చేశారనేది. సో దాని గురించి చెప్తారా? అంటే సినిమాలో ప్లాస్టిక్ వాడలేదు అంటున్నారా? సెట్లోనా? ట్రై చేసాం సార్ చాలా మటుకు, కానీ అప్పుడప్పుడు బాటిల్స్ వాడారు అనుకుంటా, బట్ ట్రై చేసాం. అండ్ యా థ్యాంక్ యూ సార్. అంటే జస్ట్ ద హోల్ ఐడియా ఆల్సో ఇప్పుడు మేము రాసుకునేటప్పుడు కూడా జనాలకి ఫ్యూచర్లో ఇప్పుడు ఆక్సిజన్ బార్స్ ఉంటాయి, ఆక్సిజన్ డబ్బులు కట్టి తీసుకోవాలని అనుకుని రాసాము. కానీ రెండేళ్ళలో ఢిల్లీలో అదే అవుతుంది. అండ్ ఇంకేదో అనుకున్నాము, ఏదో వాటర్ అయిపోతుంది, వానాకాలంలో కూడా రివర్స్ ఎండిపోతాయి, నీళ్లు ఉండవంటే అది కూడా అవుతుంది. సో బేసిక్లీ మేము ఏదో ఫ్యూచర్ 600-700 ఇయర్స్ అనుకుని రాసాం, కానీ చాలా ఫాస్ట్గా అవుతుంది అవన్నీ ఆల్రెడీ. మహాభారతంలో కర్ణుడు కానీ అంటే బ్యాడ్ ఫ్రెండ్షిప్ వల్ల ఆయన బ్యాడ్ అయిపోయాడు. అశ్వత్థామ కూడా బ్యాడ్గా చూపించారు. అంటే వాళ్ళు చేసిన బ్యాడ్కి కల్కి పుట్టుకకు ఆ పాపాన్ని వాళ్ళు కడిగేసుకునేలాగా వాళ్ళకి హెల్ప్ చేశారు అన్నట్టుగా కూడా మీరు స్టోరీని తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు చేసిన తప్పుల్ని కడిగేసుకుని పాజిటివ్ సైడ్ టర్న్ అయ్యారు అనేట్టుగా. అంటే క్లైమాక్స్ని మనం ఎలాగే ఊహించవచ్చా? మీరు కల్కి 2లో ఎలా చెప్పబోతున్నారు, చాలామంది ఎలాగే మాట్లాడుతున్నారు? అంటే అది క్లియర్గానే ఉంది సార్. అంటే అశ్వత్థామ క్యారెక్టర్ క్లియర్గానే ఉంది కదా, ఆయన పాపాలు ఆయన చేసిన పాపాన్ని రిడెంప్షన్ కోసం ఆయన కడుక్కోవడానికే శ్రీకృష్ణుడు ఆయనకు శాపం ఇస్తాడు, ఆయన ఆ శాప విముక్తి కూడా చెప్తారు. కర్ణుడు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ అనుకోవచ్చు. అంటే ఇందులో క్యారెక్టరైజేషన్స్ అంటే చాలామంది స్టార్స్ను డీల్ చేశారు, కథను డీల్ చేశారు, ఇలా సెట్టింగ్స్ని కూడా చాలా డీల్ చేశారు. ఏది మీకు చాలా కాంప్లికేటెడ్గా అనిపించింది ఏ మీకు? అంటే ఒక సినిమాని ఒక 4.5 ఇయర్స్ దాకా పెట్టుకోవడం ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్ అనేది ఒక జడ్జ్మెంట్ ఉండాలి సార్. అంటే ఒక 2019లో రాసిన సీన్ 2024లో ఎడిట్ చేస్తున్నప్పుడు అదే జడ్జ్మెంట్ పెట్టుకోవడం అనేది ఇస్ ద టఫెస్ట్ థింగ్. ఐ డోంట్ థింక్ చాలామంది ఆ సిచ్యువేషన్లో ఉండరు యాక్చువల్లీ, బికాజ్ నేను తీసిన 2 సినిమాలు కూడా 1 ఇయర్ 1.5 ఇయర్స్లో అయిపోయాయి. సో ఒక 4-5 ఇయర్స్లో అదే జడ్జ్మెంట్ అండ్ పర్స్పెక్టివ్ పెట్టుకోవడం అనేది ఒక డిఫరెంట్ స్కిల్ సెట్. అది కొంచెం కష్టం అనిపించింది. నాగేశ్వర్ గారు ఇక్కడే ఇక్కడే అండి.